భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్డేలో టీమిండియా విజయ కథనం ఎగరవేయగా ఈ రోజు జరగబోయే రెండో వన్డేలో గెలిచి ఎలాగైనా పట్టు సాధించాలని మోర్గన్ బృందం భావిస్తుండగా సిరీస్ ను కైవసం చేసుకునే దిశగా కోహ్లీ సేన సన్నద్దం అవుతుంది ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు బెస్టోక్స్ విలేకరుల ప్రశ్నలకు బదిలిస్తూ ప్రతి జట్టుకు ప్రతి ఆటగాడికి తమదైన యాటిట్యూడ్ ఉంటుంది అదే వారి విజయ సూత్రంగా మారుతుంది దూకుడుగా ఆడటం ఒక్కటే సత్ఫలితాలను ఇవ్వదు గత నాలుగైదేళ్లుగా మా జట్టుకు ఇలాంటి వైఖరి వర్కౌట్ కాలేదు అత్యుత్తమంగా రాణించేందుకు సాయశక్తులు ఒడ్డుతాం ముందు చెప్పినట్లుగానే ప్రతి జట్టుకు తనదైన విధానం ఉంటుందని బెస్టోక్స్ చెప్పుకొచ్చాడు దూకుడుగా ఆడటం విరాట్ కోహ్లీ జట్టుకు వర్కౌట్ అవుతుందేమో కానీ తమకు మాత్రం కాదని బెస్టోక్స్ చెప్పుకొచ్చాడు ఇక ఈ మైదానంలో ప్రశాంతమైన కోహ్లీని చూడాలనుకుంటున్నారా లేదా కోపంగా ఉండే కోహ్లీని చూడాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా దానికి బెస్టోక్స్ ఏమన్నాడంటే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం విరాట్ కోహ్లీ పరుగులు చేయకుండా ఉండాలి ఎందుకంటే అది మాకు మంచిది కాదు కాబట్టి అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు అదే విధంగా అగ్రస్థానాన్ని నిలబడి పెట్టుకునే అంశం గురించి స్టోక్స్ మాట్లాడుతూ నెంబర్ వన్ గా ఉండే అర్హత మా జట్టుకు ఉందని మేము ఆడిన తీరే మమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్లిందని అయితే ర్యాంకులే ప్రధానం కాదు ఆటపై దృష్టి సారిస్తే నంబర్లు వాటంతట అవే మారుతాయి కాబట్టి మా ఫోకస్ అంతా మ్యాచ్ పైనే ఉంటుందని బెస్టోక్స్ చెప్పుకొచ్చాడు